మార్కులు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తారో, మానవత్వం లేని మనుషులుగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. 5:30కు పిఏ వెళ్తాడు, తలుపు కొడితే తలుపు తీయరు. 6 గంటల ప్రాంతంలో వాళ్ళ సర్వెంట్ వస్తుంది, ఆవిడొచ్చి పని మనిషి వచ్చి ఇంకా తలుపు తీయలేదంటే వీళ్ళు ఎనిక్కెళ్ళకుండా వాచ్మెన్ తో కలిసి వెనకాన తలుపు తెరిచి ఉంటే లోపలికి వెళ్తారు. బాత్రూమ్ లో వివేకానంద రెడ్డి గారు శవం ఉంటుంది, మనిషి చనిపోయి ఉంటాడు. టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత చనిపోయినారు నిర్ధారించుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఎఫ్ఐఆర్ లో ఇచ్చారు. అదే సమయంలో మీరు చూడండి, 6:40కు అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేస్తారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, బాత్రూమ్ లో కమ్మోడు పైన పడిపోయారు, ఆయనకేదో హార్ట్ అటాక్ చనిపోయారు, కాబట్టి ఇక్కడ గొడవ జరగకుండా పోలీసులు పంపేయమంటారు. మీరు ఆ శవాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బలుంటాయి, నెత్తి పైన దెబ్బలుంటాయి, మెదడు కూడా బయట వస్తుంది, రక్తమంతా కారుతుంది. ఆ కంప్లైంట్ లో 2 లీటర్ల రక్తం బెడ్రూమ్ లో ఉందని అతను కంప్లైంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మనిషి హార్ట్ అటాక్ వస్తే రక్తం వస్తుందా తమ్ముళ్ళు తలలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది పోలీసుల్ని పిలిచి పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు, తలకు కట్లు కడతారు వీళ్ళ ఇష్ట ప్రకారమే. మొత్తం ఆ బెడ్రూమ్ అంతా కూడా రక్తాన్ని కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. పోలీసు వెళ్తారు, వెళ్ళినప్పుడు చేస్తాం నివారించారు, నివారిస్తే కాదు హాస్పిటల్ తీసుకుపోతామని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. నేను అడుగుతున్నా ఎక్కడన్నా హత్య జరిగితే శవ పరీక్ష చేసిన తర్వాత అక్కడ పంచనామా చేసిన తర్వాతనే డెడ్ బాడీని బయట తీసుకుపోని శ్రవణా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. మీరెక్కడన్నా కానీ మీ ఇంట్లో ఒక శవం ఉంటే ఎవరన్నా చంపేస్తే ఆ శవాన్ని మీరు తీసుకుపోతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రక్తపు మడుగులో పడిపోయి ఉంటే ఆ రక్తాన్ని కడిగేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను. మీరు తప్పు చేశారు, దాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేశారు. ఎప్పుడైతే డెడ్ బాడీ వాళ్ళ కూతురు వాళ్ళు అడిగి హాస్పిటల్కి తీసిపోయి శవ పరీక్ష చేయండి, పోస్ట్ మార్టం చేయండి, అదే సమయంలో దెబ్బలు తగిలాయి, పోలీస్ కంప్లైంట్ ఏమంటే ఇచ్చారు, అప్పుడు డొంక లాగితే మొత్తం కథ బయట వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్కి వెళితే చాలా స్పష్టంగా చెప్పారు ఇది హార్ట్ అటాక్ కాదు, హత్య చేశారు, బలమైన ఆయుధాలు ఉపయోగించారని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి టోన్ మార్చేశారు, మనం చేపించామని నెపం మనం నిలేశారు. ఏం తమ్ముడు విన్నారు కదా మీరు, అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మన మీద పడతారు. నేను సాయంత్రం ఒకటే చెప్పా, ఒకటే అడిగా, అది ఎవరి ఇల్లు, మీ ఇల్లు అవునా కాదా, మీ బెడ్రూమ్ లో డెడ్ బాడీ ఉందా లేదా, అతను చంపబడితే ఎందుకు మీరు వాస్తవాలు దాచిపెట్టారు, ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయాలని చిత్రీకరించారు, అదే సమయంలో బెడ్రూమ్ లో ఉండే రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్నని మానవత్వం లేకుండా మనుషులు చంపబడితే కనీసం
ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటికి తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. ఈరోజు ఇది చేశారంటే వీళ్ళు శిక్షార్హులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నా. ఎన్నికలున్నాయి, ఇప్పుడంటారు సిబిఐ అంటారు, అంటే వీళ్ళ ఉద్దేశం తమిళ్లో కోడి కత్తి కేసు సిబిఐ, వివేకానంద రెడ్డి కేసు సిబిఐ. ఎందుకు? వీళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. వీళ్ళు రక్తం కడిగేసిన సాక్ష్యాలను తారుమారు చేసిన వీళ్ళకు ఒక వ్యక్తి ఉన్నాడు, కాపలాదారుడు మోడీ. మోడీ కోడి కత్తు కేసు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా నిరుగార్చాలని. అది జరగదు. దోషులు నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు మొదటిసారి చూశారు? ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఎవరు సాక్ష్యాల్ని కనుమరుగు చేశారు? ఎవరు హత్యని హార్ట్ అటాక్ కింద చిత్రీకరించారు? ఎవరు ఆ రూమ్ లో రక్తాన్ని మొత్తం కడిగేశారు? సాయంత్రం మళ్ళా ఒక లెటర్ తీసుకొచ్చారు. ఆ లెటర్ మీరు చూస్తే పోలీసు నిన్న రిలీజ్ చేశారు. అక్కడ ఆ లెటర్లో డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, తొందరగా రమ్మంటే కోపంతో నన్ను చంపబోతున్నాడు, అతి కష్టం మీద లెటర్ రాశారని మళ్ళా ఒక లెటర్ వచ్చింది. ఏం తమ్ముళ్ళు, ఎన్ని డ్రామాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదు. డిటెక్టివ్ పిక్చర్లో కూడా ఏమారుగా ఉండదు ఉంటుందా? అదే పులివెందల రాజకీయం తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఊరూరు చెప్పాలి, దోషులు నిలదీయాలి. అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏ ఊర్లైనా మర్డర్ జరిగితే ఇంకా అతి లేదు, గతి లేదు, రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు. నేనంటున్నా, ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా? రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు బీహారీ ముఠా పీకే, ఆయన ఒకడు వచ్చాడు, ఆయన ఒక పెద్ద సజెషన్ ఇచ్చాడు ఈయనకి, ఫామ్ సెవెన్ లో మీరు చూస్తే 9 లక్షల మంది పేర్లు తొలగించేశారు. కడాన జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓటు తీసినట్టు రికార్డు సృష్టించే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదా. మతిపోతా ఉంది వీళ్ళ పరిస్థితులు చూస్తా ఉంటే. నెల్లూరులో అంటున్నాడు, అవును నేనే చెప్పాను ఫామ్ 7 ఉపయోగించండి, తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తీసేయమన్నానని ఆయనే చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. కంప్యూటర్లో పెట్టి ఎక్కడికక్కడ అన్ని ఓట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా, వదిలిపెట్టడానికి వీలు లేదు. ఫామ్ 7 ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ జైలుకు పంపించే వరకు వదిలిపెట్టకూడదని మిమ్మల్ని కోరుతున్నా. అంతకు మునుపు తెలంగాణలో మన డేటా, సేవామిత్ర డేటా, తెలంగాణ పోలీసులు వస్తారు, మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ ఆఫీస్ మీద రెయిడ్ చేస్తారు.
పోలీస్ కంప్లైంట్ కూడా లేదు, ఫిర్యాదు లేదు. నేరుగా ఆఫీస్కు వచ్చారు, మన వాళ్ళని వేధించారు, అక్కడ పనిచేసే వాళ్ళని వేధించారు. కడాన డేటా దొంగిలించకపోయారు. కడాన చెప్పిందేమని, ప్రభుత్వ డేటా పోయిందని మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మా డేటా పోలేదు, మా డేటా బాగుంది, అనవసరంగా మమ్మల్ని ఖరాబు చేయొద్దని ప్రభుత్వ యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మన డేటా పైన కేసీఆర్కు చాలా ప్రేమ, మన డేటా మీద ప్రేమ కాదు తమ్ముళ్ళు, మన డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు తప్ప ఇది దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలని మిమ్మల్ని కోరుతున్నా. నిన్ననే ఇంకో కేసు వచ్చింది, హిందూజా కేసు. 100 ఎకరాల భూమి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చారు, వాళ్లే ఒక కంపెనీకి డబ్బులు ఇస్తారు, అక్కడి నుంచి హవాలా రూట్ లో షెల్ కంపెనీలకు పంపిస్తారు, మళ్లీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు హిందూజాకిచ్చి మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా అవినీతిలో పట్టుబడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను అందుకనే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో ఫ్యాన్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ ఉంటుంది, ఢిల్లీలో కరెంట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి కరెంట్ వదిలితే హైదరాబాద్ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ ఆగిపోతుంది తమ్ముళ్ళు. అది పరిస్థితి. ఈ ఫ్యాన్ ని ఇక్కడ తిరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సమాజాన్ని అతలాకుతలం చేయాలని దౌర్జన్యకరమైన చర్యలు, అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరి నివాణీళ్లు తీసుకొచ్చాం, తంబళ్ళే పల్లెకి వచ్చాయి, మదన పల్లెకి వచ్చాయి, పొంగనూరుకు వచ్చాయి, కుప్పానికి వెళుతున్నాయి, పలమనేరుకు వచ్చాయి. ఏం తమ్ముళ్ళు మీరు ఆనందంగా ఉన్నారా లేదా? కృష్ణా జలాలు వస్తాయని ఆలోచించారా? అది భగీరథ ప్రయత్నం. ఈ ప్రభుత్వం పట్టుకుంటే ఉడుము పట్టు తప్ప ఇంకోటి లేదని మరొకసారి తెలియజేస్తున్నా. రేపే వాయల్పాడుకు వస్తాయి, అడవిపల్లికి వస్తాయి, చిత్తూరుకు తీసుకుపోతాం, అక్కడి నుంచి పూతల పట్టుకొస్తాయి, గంగాధర నెల్లూరుకు వస్తాయి. మొత్తం జిల్లాని అమలం చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. సోమశిల స్వర్ణముఖి నేరుగా మల్లిమడికి, బాలాజీ రిజర్వాయర్కి, అదే మారిగా అరణయారు ప్రాజెక్టుకి ఈ నీళ్లు తీసి వేణుగోపాల్ సాగర్కి అన్నిటి తీసుకెళ్తాం. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి కృష్ణా గోదావరి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, జిల్లాలో అన్ని పనులు చేశాం తమ్ముళ్ళు, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా? ఇప్పటి నుంచి మీరు 150+ మిషన్, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తామని ప్రతిన బూనాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను, ఆశీస్సులు తీసుకున్నాను, మీ దర్శనం చేసుకున్నాను, మీ యొక్క ధైర్యాన్ని చూస్తున్నా, మీ స్ఫూర్తిని చూస్తున్నా, నాకు అనుమానం లేదు. రేపు జరిగే ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు మనమే గెలవాలి. నమ్మకమేనా అని అడుగుతున్నా.
మా తమ్ముళ్ళు అనుకుంటే అయిపోతుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అభివృద్ధి చేశాం, సమక్షేమం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం. మీరు నేను మిమ్మల్ని కోరేది ఈ పనులు చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఎన్నికల్లో కష్టపడండి, 25 రోజులు వేరే పని పెట్టుకోవద్దండి, అన్ని సీట్లు గెలిపించండి, ప్రజల్ని మెప్పించండి, నేను మీకు అండగా ఉంటానని మా తమ్ముళ్ళందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మన కుటుంబ సభ్యులకు కూడా కొంత సమయం పెట్టుకుంటాను, దినానికి 2-3 గంటలు పెట్టుకుంటాను కనీసం. మీలో నాయకత్వాన్ని పెంచుతాను, సమర్థవంతమైన నాయకులను తయారు చేస్తాను, మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాల బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేయాల్సింది అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్ళీ శ్రీకాకుళంలో మీటింగ్ స్టార్ట్ కావాలి, రాత్రి లోపల అక్కడికి వెళ్ళాలి. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, మోసం చేసిన నరేంద్ర మోడీని మన ప్రత్యర్థికి డబ్బులు పంపిస్తూ ఒక తాబేదారు కింద బంచేంది నీ కాళ్ళు మొక్కుతానని పిచ్చుకోవడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడల్ని మనమందరం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి. మీరు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి రావాలి. తీసుకొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 19 వరకు ఈ కార్యక్రమాల కార్యకర్తల మీటింగులు, ఈ కార్యకర్తల మీటింగుల ద్వారా శంఖారావాన్ని పూరిస్తాం. ఆ తర్వాత ఎన్నికల రంగంలో పోతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీ అభిమానం చూస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని చూస్తున్నాను. ఈ తిరుపతిలో భావి తరాల భవిష్యత్తు ఆలోచించే ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల్లో మన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మీరు కూడా ముందుకొచ్చి ఈ పార్టీ గెలుపుకి మీరు కూడా కృషి చేయాలని వాళ్ళకు కూడా పిలిపిస్తున్నా. ఒక పెన్షన్ తీసుకునే వ్యక్తులకి మీ పెద్ద కొడుకు ఓటేయమని, పసుపు కుంకుమ తీసుకునే మా చెల్లమ్మలకి మీ అన్నయ్య ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పంపిస్తున్నాడని, రైతు కుటుంబాలందరికీ రైతు పెద్దన్న పిలుపుగా, కుటుంబ పెద్దగా, నిరుద్యోగులకి ఒక గార్డియన్ గా, డ్రైవర్లందరికీ డ్రైవర్ నెంబర్ 1 గా పిలిపిస్తున్నా. రోడ్డు మీదకి రండి, అందరం కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని సైకిల్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ప్రచారం చేయాలని పిలిపిస్తున్నా. నేను మీకోసం 5 ఏళ్లు కష్టపడ్డాను. నా కోసరం, ఈ రాష్ట్రం కోసరం, మీకోసరం 25 రోజులు మీరు కష్టపడండి. లబ్ధిదారులు దినానికి 1 గంట మీకు ఓపికంటే 5 ఇండ్లకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం వల్ల ఏమి లాభం వచ్చింది? ఈ ప్రభుత్వం ఏ విధంగా చూశాం? మీ కన్న బిడ్డలు చూసుకోకపోతే నేనున్నాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా మాట నిరూపించుకున్నాను. అది చేయమని వాళ్ళందరినీ కోరుకుంటూ దానికి నాయకత్వం మా కార్యకర్తలే. మీరే నాయకత్వం ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ
ఇప్పుడు నేను తెలుగుదేశం అంటే జిందాబాద్, తెలుగుదేశం వర్ధలాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. తమలో మీ ఓటు తిరుపతి మొత్తం వినపడాలి. తమలో మీ ఓటు సైకిల్ గుర్తుకి, తమలో మీ ఓటు సైకిల్ గుర్తుకి, అమలలో మీ ఓటు అయ్యలాల మీ ఓటు సైకిల్ గుర్తు, మనందరి ఓట్లు సైకిల్ గుర్తు. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. కార్యకర్తలు జిందాబాద్, మీరు చూపించిన అభిమానం చూపిస్తున్నా, నాకు ఏమాత్రం లేదు. యుద్ధానికి పోతున్నాం, మా సైనికులు రెడీగా ఉన్నారు. ఈ సైనికుల్ని ఎదుర్కొనే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. కబద్దార్, మీ కుట్రలు మీ కుతంత్రాలు జరగవు. మా తెలుగుదేశం పార్టీ జెండా ముందర మీ కుప్పి గంతులు చల్లవు, జరగవని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం. జెండా ఒకసారి మీ దగ్గర జెండాలు కూడా ఊపండి. అధ్యక్షుల వారితో మీ జెండాలు కూడా ఒకసారి ఊపండి. దయచేసి మీ దగ్గర ఉన్న జెండాలు కూడా ఊపండి. విజయం సత్యమని గుర్తుగా జెండా ఊపండి. ధన్యవాదాలు సార్, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చి మా అందరినీ ఉత్తేజపరిచి రేపు విజయ ఢంకా మోగించడానికి సిద్ధపరిచిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఒక పిలుపు కూడా ఇస్తున్నా. ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజుల్లో, ఈ 20 రోజుల్లో ఓటేయడమే కాదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెక్ ఇస్తారా, అకౌంట్లో డబ్బులు వేస్తారా, లేకుంటే బాండ్స్ కూడా ఉన్నాయి అవి తీసుకొని ఇస్తారా? నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి నిధులు కూడా మీరే ఇవ్వాలి, ఈ పార్టీని గెలిపించాలి. ఎవరికి తోచిన విధంగా ఒక్క రూపాయి మొదలుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంతుంటే అంత ఇమ్మని పిలిపిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరాలి. ఆకుల శివకుమార్ ఎంపీటీసీ తలకోన. ఆకుల శివకుమార్, కోనంగి శివకుమార్ గౌడ్, చింతగుంట కృష్ణయ్య గౌడ్, ఎన్ కిషోర్, మలతి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మలకి రామచంద్రారెడ్డి, పి రామకృష్ణ, వై సుబ్బారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రెడ్డిపరెడ్డి, నాగరాజు, నాగరాజు రెడ్డి, కృష్ణారెడ్డి, పుర్నాథ్ రెడ్డి, భాస్కర్ నాయుడు, బాబురెడ్డి అంతా వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. తంబలపల్లి నియోజకవర్గం మలకి రామచంద్రారెడ్డి జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ, రామకృష్ణ ఎక్స్ఎంపీపీ, వై సుబ్బారెడ్డి ఎక్స్ఎంపీపీ, ఆదర్శ విద్యా సంస్థల విజయభాస్కర్ రెడ్డి, భాస్కర్ నాయుడు వైఎస్ఆర్సీపీ ఎంపీసీ పొంగనూరు నుంచి, బాబురెడ్డి పొంగనూరు నుంచి. నాకు దారివండి, నా అధ్యక్షులకు దారివండి, అధ్యక్షుల వరకు దారివమ్మా, నాని నాని అధ్యక్షులకు దారివాళ్ళం. అయిపోయి చదివేశా లిస్ట్ అంతా చదివేశా అంత. సార్ ధన్యవాదాలు సార్, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.